ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఇదివరకు ఒక ఆరేడు ఇడ్లీలు ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా ఒక కప్పు సాంబారు ఇంత కొబ్బరి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మనం కంఫర్టబుల్గా తినేసేవాళ్ళం ఇప్పుడు ఎందుకో హరాయించుకుంటాం లేదా ఎన్ని క్యాలరీస్ ఒక ఇడ్లీ ఎంత సైజ్ ఇడ్లీ ఇవన్నీ చూసుకుంటూ అంటే చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది సో తినేటప్పుడే ఒక స్ట్రెస్లో తింటున్నాం మనం సో హౌ డు యూ అప్రోచ్ ఫుడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ లైక్ క్యాన్సర్ అంటే ఫుడ్లో బ్యాలెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాయిసెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫోర్ టు ఫైవ్ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ మీల్స్ ఈస్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ అండి అంటే ఇందాక మనం టొబాకో గురించి మాట్లాడాం కదా అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పర్సే ఒక ట్వంటీ పర్సెంట్ క్యాన్సర్స్ తగ్గిస్తాయి ఓహో అమేజింగ్ దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూట్రియంట్స్ కానివ్వండి దే ఫైట్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ క్యాన్సర్ ప్రారంభం అయితే కూడా దాన్ని ఫైట్ చేస్తాయి సూపర్ ఫుడ్స్ నిజంగా సూపర్ ఫుడ్స్ ఏనా సార్ మొరింగా మొరింగా పౌడర్ అని అంటే మినగాకు తీసి ఇంకేంటిది అలాగే రకరకాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో వీట్ గ్రాస్ ఒకటి ఆర్ దీస్ ట్రూలీ సూపర్ ఫుడ్స్ యాజ్ ఆంకాలజిస్ట్ యు సబ్స్క్రైబ్ దట్ టు దట్ ఎట్ ఆల్ యూ డోంట్ సో బేసికలీ మనం ఏదైనా సహజ సిద్ధమైన పద్ధతుల్లో మంచి వ్యాయామంతో ఫిజికల్ యాక్టివిటీ మీరు చెప్పారు చాలా ఇంపార్టెంట్ వారానికి థర్టీ మినిట్స్ చెప్పున పర్ డే ఫోర్ డేస్ చేసిన చాలు వన్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ చేస్తే చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు నాట్ జస్ట్ క్యాన్సర్ డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కార్డియాక్ ఇష్యూస్ అన్నీ ఈవెన్ మెంటల్ హెల్త్ బి మంచి బెటర్ అండి మనం ప్రొడక్టివిటీ మంచి మంచి బెటర్ నేను ఒకరోజు జిమ్కి వెళ్ళకపోతే వాక్ చేయకపోతే ఆ రోజు నా ప్రొడక్టివిటీ తక్కువగా నాకు తెలిసిపోతుంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ అనేది నిజంగా అంటే పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది ఇంకా స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అన్ని కూర్చుని చోట వస్తున్నాయి కదండి మీకు స్విగ్గీలు జొమాటోలు ఎక్కడ బయటకు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా కూర్చుని చోట అన్నీ వచ్చేస్తున్నాయి సో ఐ థింక్ శారీరక వ్యాయామం అనేది చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ గుడ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యం కోసం ఎక్స్పెన్సివ్ ఏమి మనం చేసే అవసరం లేదు ఫుడ్ చాయిసెస్ ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ రైట్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ ఇవన్నీ దీనికి ఖర్చుతో లేని పనిది కానీ ఇవి చెయ్యి మనం సార్ మామూలుగా అందరం అదే ఫుడ్ తింటాం మోరార్లెస్ ఒక ఎయిటీ పర్సెంట్ స్పెక్ట్రమ్ ఒకే ఒకే చోట ఉన్నావు ఇంచుమించుగా కానీ కొంతమందికే క్యాన్సర్ వస్తుంది ఆ కొంతమందిలో ఈ క్యాన్సర్ కణాలని ప్రేరేపించడానికి ఏ లక్షణాలు ఉంటాయి ఈజ్ ఇట్ జెనెటిక్స్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ దట్ ఇన్వైట్స్ క్యాన్సర్ షూర్ అండి అంటే క్యాన్సర్ రావడానికి జెనెటిక్ అనేటువంటిది ప్రతి క్యాన్సర్ కూడా జెనెటిక్ ఎలాగనుకుంటే ఎందుకంటే జీన్స్లో తేడా వచ్చినప్పుడే కదా కణాలకు విభజన అలా జరుగుతూ ఉంటుంది కానీ ఇది జన్యుపరంగా వచ్చిందా హెరిడేటరీ అంటాం సో హెరిడిటరీ అంటే మీకు వంశ పారంపర్యంగా కుటుంబంలో వచ్చేటువంటిది దాని యొక్క రిస్క్ అనేది ఐదు నుంచి పది శాతం మాత్రమే ఉంటుంది సో మిగతా తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ అనేటువంటిది మనకు నేచర్లో ఉన్నటువంటి మనం ఎక్స్పోజ్ అయినటువంటి కార్సినోజెన్స్ వల్ల మనకు వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు అన్నారు ఏ ఫుడ్ ఏ ఫుడ్లో ఉన్న ఏ కార్సినోజన్ ఎక్కడ ఎప్పుడు ట్రిగర్ చేస్తుంది ఇట్ డిపెండ్స్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు దగ్గరికి వచ్చి మా మా ఫాదరు నలభై స్మోక్ చేశారండి ఆయనకి ఏ లంగ్ క్యాన్సర్ ఏం రాలేదు ఎందుకు మానేయాలి అవును చాలా కామన్ జస్టిఫికేషన్ మనకు కామెంట్స్ లో కూడా పెడతారు సార్ ఇలాంటివి అవును కొంతమందికి రాలేదు అన్నంత మాత్రాన మనము దీనివల్ల వస్తుందని దాన్ని డిస్ప్రూవ్ చేయట్లేదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేటెడ్ స్మోకింగ్ ప్రూవ్ చేసాం పది పర్సెంట్లో మాత్రమే నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు అవును కరెక్ట్ ఓకే అట్ ద సేమ్ టైం స్మోకర్స్లో రాలేదు అంటే దజంట్ మీన్ దట్ ఇంకా స్మోక్ చేస్తే ఏం కాదనేది కాదు మనం దాన్ని యూ కాంట్ ప్రూవ్ అదర్వే రౌండ్ సో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఆల్రెడీ ఒక ప్రిడిస్పోషన్ ఉండుండాలి ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఈ కార్సినోజెన్స్ జెన్స్ రెగ్యులర్గా ట్రిగ్గర్ చేస్తాయి క్యాటలిస్ట్గా పనిచేస్తాయి ఈ కణాల యొక్క జెనెటిక్ చేంజ్ అంటే ఇప్పుడు ట్యూమర్ సప్రసార్ జీన్ అని ఉంటుంది అంటే ఒక కణాలు విభజన జరగకుండా ఉండేటువంటి ఒక జీన్ ఉంటుంది దాన్ని ఆల్టర్ చేస్తాయి ఆల్టర్ చేసినప్పుడు అది సప్రసరింగ్ బదులు కీప్ డివైడింగ్ అంటుంది అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినట్టు అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ ఇట్స్ ఏస్ రెడ్ ఓకే మూ రెండు చోట్ల మూడు చోట్ల సిగ్నల్స్ రెడ్ అయినా అనుకోండి ట్రాఫిక్ అంతా వచ్చి జామ్ అయిపోతుంది ఒకే చోట సో ఒక లంప్ ఫార్మ్ అవుతుంది సో ఏ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నలింగ్ సిస్టమ్ మన బా కణాల్లో ఉన్న సిగ్నల్స్ కణాల విభజన జరగాల వద్దా ఆగు ఆగు అనే దానికి బదులు వెళ్ళు అని చెప్తా ఉంది సో ఇట్ కీప్స్ ఆన్ డివైడింగ్ అని సో అంటే ఇది ఈ ట్రిగ్గర్డ్ బై వేరియస్ కార్సినోజెన్స్ అంటే ఈ యొక్క క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ దానివల్ల జరుగుతూ ఉంటుంది సార్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా ఆటో ఆటోఇమ్యూన్ దాంట్లో కూడా కొంతవరకు ఇమ్యూనిటీ అనేటువంటిది మరి తక్కువగా ఉన్నట్టు వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది కండిషన్స్ కండి